గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది సొంత ఇంటికలను నెరవేర్చుకోవడానికి ఎన్ని కష్టాలను పడటానికైనా సిద్ధపడతారు ఊరు సొంత ఊరు అని చెప్పుకోవాలంటే సొంత ఇల్లు ఉండాలనే భావిస్తారు లేదంటే ఆ ఊరికి తాము పరాయి వాళ్లమనే భావన కలుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు ఉండాలని అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇల్లు కట్టుకున్నాక బంధువులను పిలిచి గృహప్రవేశం చేస్తూ ఉంటారు ఆ సమయంలో కొత్త ఇంటిలోకి ముందుగా గోమాతను తీసుకువెళ్ళి మొత్తం ఇల్లంతా తిప్పుతారు ఆ తరువాతే ఇంటి యజమాని కుటుంబ సభ్యులు ఇంటిలోకి వెళ్తారు ఈ ఆచారం అనాదిగా వస్తుంది ఇక ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులను ఆహ్వానించి గృహప్రవేశం చేస్తుంటారు గృహప్రవేశానికి ముందు ఆ కొత్త ఇంట్లో గోమాతను తిప్పడం మన ఆచారంగా వస్తుంది గోవు సకల దేవతా స్వరూపంగా చెప్పబడింది గోవుతో పాటే సమస్త దేవతలు వస్తారని శాస్త్రం చెబుతుంది అందువలన నూతన గృహాల్లోకి గోవును ప్రవేశపెట్టడాన్ని శుభ సూచికంగా విశ్వసిస్తుంటారు నూతన గృహంలో గోవు మూత్రం పేడ వేసినట్లయితే మరింత శుభకరంగా భావిస్తుంటారు అయితే పట్టణాల్లో అపార్ట్మెంట్ల సంస్కృతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అందువలన బహుళ అంతస్తులు కలిగిన ఈ భవనాల్లోకి ఆవుని తీసుకురావడం కుదరదు ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలని చాలా మందికి సందేహం ఉంటుంది లక్షలు ఖర్చు పెట్టినా ఆవు అడుగు పెట్టకుండా అయిందనే అసంతృప్తి కలుగుతుంటుంది బహుళ అంతస్తుల్లో గృహప్రవేశం చేసేవాళ్లు ఆ భవనం ప్రాంగణంలో ఆవుదుడలను అలంకరించి పూజించాలి ఆవుదుడలకు అవసరమైన ఆహారాన్ని సమర్పించడమే కాకుండా వాటి యజమానులను దక్షిణ తాంబూలాలతో సంతృప్తిపరచాలి గోవు పేడను మూత్రాన్ని తమ నివాస స్థలంలో చిలకరించవలసి ఉంటుంది ఈ విధంగా చేయడం వలన ఆవుని నేరుగా ఇంట్లో తిప్పిన ఫలితం లభిస్తుంది